ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇప్పుడు మూడు రాజధానులు వద్దు అమరావతే కావాలని అంటున్నారు. వేరాస్ ఓకే ఓన్లీ అమరావతే రాజధానిగా ఉంటుంది. అమరావతికి ఏమన్నా పోర్ట్ కనెక్టివిటీ ఉందా? లేదు. లేదు అమరావతిలో ఏమన్నా వాట్ యూ సే దిస్ ఏమన్నా ప్రీబిల్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ ఉందా? లేదు. మళ్ళీ మనం కట్టుకోవాల్సింది. లేదు అక్కడ ఏమన్నా ప్రజలు ఏమన్నా భారీ వెనకబాటుతనంతో ఆకలితో అలమటిస్తున్నారా అంటే అది లేదు. కాగా ఇవాళ రాయలసీమలో ఎప్పటి నుంచి తీసుకున్నా అది రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి తీసుకున్నా ఎప్పుడు పాపం కరువులో ఉండే ప్రజలు రాయలసీమ ప్రజలు సార్. ఇప్పుడు వాళ్ళకి ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానివ్వండి లేకుంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ కానివ్వండి ఏదో సంథింగ్ వాళ్ళకు గుర్తింపు వస్తుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కుప్పటి నుంచే వస్తారు, ఆయనదే రాయలసీమ ప్రాంతమే. లేదా కాంగ్రెస్ నుంచి లాస్ట్ సీఎం ఆయన పేరేంటి, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన రాయలసీమ ప్రాంతమే. రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతమే, జగన్ గారు రాయలసీమ ప్రాంతమే, నందమూరి తారక రామారావు గారు గెలిచేది కూడా హిందూపురం రాయలసీమ ప్రాంతమే. ఏం సార్ అంత వివక్ష ఏం సార్? వీళ్ళకి వాళ్ళు గెలిచేదే రాయలసీమ ఓట్ల మీద. మీరు అన్నారు కుప్పం చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని, రాయలసీమలో పుట్టాడు అంతే. ఏ రోజు కూడా రాయలసీమ బాగు కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడలా, ఏ రోజు కూడా రాయలసీమలో ఉండి ఓటేయలా. ఆయన హైదరాబాద్లో ఉండి ఓటేసాడు. ఆయన కుప్పంలో ఓటర్ కార్డు లేదు, కుప్పంలో కాదు రాయలసీమలో అతనికి అడ్రస్ లేదు. ఇప్పుడు కొత్తగా అడ్రస్ని మంగళగిరి దగ్గర కరకట్ట మీద మార్చుకున్నట్టున్నాడు. సో రాయలసీమ మీద వాళ్ళకే ఉంది. సో రాయలసీమలో రాజధాని వద్దు అంటున్న వాళ్ళకి రాయలసీమ మీద ఏం ప్రేమ ఉంటుంది? ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు, ఆయన కొన్న ప్రాంతం బాగుండాలి అంతే. ఎస్ సెలెక్టెడ్గా మీరు అన్నారు కదా ఇందాక అమరావతిలో పోర్టు లేదని. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సముద్రాన్ని తీసుకొని వస్తాడు అమరావతికి, సముద్రం తీసుకొని వస్తాడు. ఏం నమ్మరా మీరు? గ్రాఫిక్స్ వేసి ఇట్ట కడతాను, ఇడ్లీ పాత్ర వంగింది, కుక్కర్ పాత్ర పడుకుందని చూపించినప్పుడు ఏమీ లేని అమరావతి దగ్గర ఆయన ఇదిగో ఇట్ట కడతానని చెప్పి గ్రాఫిక్స్ చూపించినప్పుడు రేపొద్దున గ్రాఫిక్స్లో సముద్రాన్ని పెడతాడు అక్కడ. ఖచ్చితంగా పోటీ వచ్చేసింది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పివి సింధుకు బ్యాడ్మింటన్ నేర్పాడా లేదా? హైదరాబాద్ ప్రపంచ పట్టలో పెట్టాడా లేదా? బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించాడా లేదా? అదేవిధంగా సముద్రానికి సీళ్ళ కొట్టి తిత్రి తుఫాను కొంచెమన్నా ఆపాడా లేదా? సముద్రం ముందుకు రాకుండా మీ అందరికీ ఇప్పుడు సంక్రాంతి పండుగకు మీ అందరికీ అసలు మీకు ఊరు వెళ్ళాలనే ఆలోచనే లేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబమే కదా ముందు శ్రీకారం చుట్టింది ఊరికెళ్ళమని. చంద్రుడు మీ ఇప్పుడు ఇంతమంది అమెరికాలు చదువుకొని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే ఎవరు కారణం? చంద్రబాబు నాయుడే కదా, లేదా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా? అంటే ఐఎల్స్ కానివ్వండి జిఆర్ఏ కానీ రా, చంద్రబాబు నాయుడు అండి అన్నీ మీకు మరి అర్థం కావట్లేదు. తెస్తాడు రేపు పొద్దున్న అమరావతికి కూడా సముద్రాన్ని. ఏ మచిలీపట్నం నుంచో లేదంటే అవతల బాపట్ల ఉంది కదా, దాని నుంచి ఒక నాలుగు కాలువలు ఇటు ఇటు తవ్వి తీసుకుని వచ్చేస్తాను సముద్రం ఇదే అంటాడు. ఏదేం చేస్తాడు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ భ్రమంలో కల్పిస్తాడండి. అమరావతి నిర్మించేసామన్నాడా లేదా? పోలవరం కట్టేసామన్నాడా లేదా? కట్టకుండానే విహారయాత్రలు చేపించాడా లేదా? అరే పోలవరం ఇట్ట కడుతున్నాము అసలు అయిపోయింది వచ్చేయండి అని బస్సులు వేసుకొని జనాలందరం తోలాడా లేదా? జయము జయము చంద్రన్ అని పాటలు పాడించుకున్నాడా లేదా? ఏ దేశం పోతే ఆ దేశంలో ఇదిగో సింగపూర్ వెళ్తే సింగపూర్ తరహా అమరావతి అన్నాడా? మలేషియా పోతే మలేషియా తరహా అమరావతి అన్నాడా? శ్రీలంక పోతే శ్రీలంక తరహా నిర్మాణాలు అన్నాడా లేదా అమరావతి? మరి ఇవన్నీ చెప్పినప్పుడు తమిళ్ళు హైదరాబాద్లు అన్నీ కట్టింది నేనే కదా అన్నాడా లేదా? అసలు నేను లేకపోతే ఐటీ వచ్చేదా తమ్ముళ్ళు అన్నాడా లేదా? కొంతమంది పిచ్చి తమ్ముళ్ళు నమ్మారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు కదా పార్టీలో. మరి రేపు పొద్దున అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ఉంటే పోర్టు తెస్తాడు, సముద్రాన్ని తీసుకొని వస్తాడు అమరావతికి. నమ్మంటారా బాబు? వాళ్ళు చెబుతారు అట్లానే, ప్రజలకు తెలిసి నమ్మాలా నమ్మకూడదు సార్? ఇక్కడ 2014లో తీసుకుంటే జనసేన మరియు కాంగ్రెస్ పొత్తు, 2019 తీసుకుంటే సింగిల్ వెళ్ళారు, కాకపోతే ఇన్నేరేట్గా కాంగ్రెస్ తోటి పొత్తు. అసలు ఈ పొత్తు ఈ సెంట్రల్లో ఎవరున్నా కూడా వాళ్ళ వెనకాల పడి వాళ్ళ వెనకాల తిరగటం ఇదేమి శాడిజం సార్? అసలు ఇదేం బానిసత్వం? వాళ్ళ రాజకీయ పార్టీలకు వాళ్ళకి కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి, వాళ్ళు వెళ్ళనివ్వండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బలం లేనాడికి ఎవరో ఒకటి బలం కావాలి, ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. ఏస్ నాకు బలం ఉన్నా లేకపోయినా నేను ప్రజల కోసం నిలబడతా అనేవాడుకి ఇవాళ కదా రేపైనా బలం వచ్చింది. అదే మేము ఒక్క అసెంబ్లీ ఒక్క పార్లమెంట్ నుంచి ఈరోజు 151 అసెంబ్లీ 22 పార్లమెంట్లు 9 రాజ్యసభ ఈరోజు మా దగ్గర ఉన్నాయంటే అది కదా. సో ఇది ప్రజల ద్వారా మాకు వచ్చినటువంటి బలం. సో ఈరోజు దేశంలో లార్జెస్ట్ ఎంపీ సీట్లు ఉన్న దాంట్లో 5వ ప్లేస్లో ఉన్నాం.
ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్యే ప్లేస్లో ఐదో ఎమ్మెల్యే స్థానాల్లో ఐదో ప్లేసు, ఎంపీ స్థానాల్లో నాలుగో ప్లేస్. దేశంలోనే మీరు లార్జెస్ట్ పార్టీలో ఉన్నాం. సో ఇదంతా సింగిల్గా మేము సాధించుకున్నటువంటి బలం. ఇది మీ ప్రజల కోసం పోరాడాం, జైలుకి పంపినా ప్రజల కోసమే పోరాడాం. తొనకల బెనకల ఇంకోటైతే ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయి సరెండర్ అయిపోయేవాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇది చేయాలి, మంచి చేయాలి. బతికినంతకాలం జేజేలు కొట్టించుకోవడం కాదు, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిస్తేనే మనం నాయకుడు అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. అదే ఆయన ఆలోచన. మా నాన్న ఫోటో ఎలా దేవుడి పక్కన పెట్టుకున్నారో, రేపొద్దు నేను చనిపోయిన తర్వాత కూడా నా ఫోటో కూడా అలా దేవుడి పక్కన పెట్టుకునేటట్టు మంచి పరిపాలన అందించాలనే ఆశయంతో ముందుకెళ్ళాడు. ఈరోజు సాధించాడు. ఈరోజు నిజంగా బతికుండగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆయన ఫుట్టే ఎస్ మా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేట విధంగా పేద ప్రజల గుండెల్లో ఈరోజు చిరస్థాయిగా నిలిచాడు. అది కదా పాలన అంటే. సార్, ఇక్కడ గత మూడేళ్ల నుంచి అంటే 2019 నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు ఈరోజు వరకు కూడా టీడీపీ వాళ్ళు పాపం మోదీ గారిని కానీ లేకుంటే ఆయన పార్టీకి సంబంధించిన బీజేపీ వాళ్ళని తిట్టని తిట్ట అనేది లేదు సార్. కాగా మొన్న ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ఉన్న లీడర్స్ అక్కడ జగన్ గారు వెళ్ళి కలిశారు, సిపిఎం సిపిఐ లీడర్లు వెళ్ళి కలిశారు, మమతా బెనర్జీ కలిశారు, అరవింద్ కేజ్రీవాల్ కలిశారు, జార్ఖండ్ సీఎం కలిశారు, ఛత్తీస్గఢ్ సీఎం కలిశారు, అందరు కలిశారు. ప్రతిపక్ష నేతలు, అధికారంలో ఉన్న నేతలు, అసలు తన తమ ఉనికిని కోల్పోయిన నేతలు చాలామంది కూడా వెళ్ళి కలిశారు. కాగా ఇక్కడ చంద్రబాబు గారు వెళ్ళి కలవంగానే జస్ట్ ఒక ఫోటో అనేది తీయంగానే వీళ్ళు అసలు ఇంకా ఈ ఇందాక మాట్లాడుతూ మీతో సైకో ఫ్యాన్స్ అని చెప్పాను చూడండి, ఇంకా వాళ్ళు ఇంక అయిపోయింది పని, మోదీ చంద్రబాబు కలిసిపోయారు, ఇంకా జగన్కి చుక్కలే, ఈ కైండ్ ఆఫ్ మాటలు. అరే ఇన్ని రోజులు మీరు పాపమాలని లెక్క పెట్టుకోలేనని తిట్లు తిట్టారు, లెక్క పెట్టి మరీ తిట్టారే, ఏ ఒక్కసారి కలిసేసరికి ఆయన మీద అంత గౌరవం వచ్చేసింది ఆ ప్రధాని గారి మీద. అవసరం అలా ఉంటుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే అతను అవసరం కోసం కాళ్ళు పట్టుకోవటం కాదు, కాళ్ళకు మసాజులు కూడా చేస్తాడు. అవసరం తీరాక జుట్టు పట్టుకొని కాదు, మెడ పట్టుకొని బయటకు తరిమి తరిమి కొడతాడు. సో మోడీ గారిని ఆ రోజు అవసరం కోసం 2014 పొత్తు, తర్వాత మోడీ అంత అసలు గొప్ప ప్రధాని లేడని అసెంబ్లీలో మాట్లాడాడు. అసలు మోడీ ఎవడండే, యశోదాబీన్ మొగుడు మోడీ అన్నాడా లేదా దుర్మార్గుడు? బాలకృష్ణ చేత కూడా తిట్టించాడా లేదా? దాని తర్వాత ఈరోజు సిగ్గు లేకుండా మోడీ షేక్ హ్యాండ్ ఇస్తే, అమ్మో నాకు మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు, పద్దాలు ఢిల్లీ రమ్మంటున్నాడు, మేమేదో ఇక్కడ పొడి చేస్తాం అంటున్నాడా లేదా? మోడీ ఎవరండి, నాకంటే జూనియర్ అన్నాడా లేదా? మరి ఈ జూనియర్ నీకు షేక్ హ్యాండ్ ఇస్తాను సంబరపడేది? హూఇస్ అమిత్ షా అన్నాడా లేదా? రాళ్ళు లేపించాడా లేదా? ఆయన ఇంటి బయట ఆయన్ని కలిసి, అది నాకు అది ఎంత వింత పాయింట్ అంటే సార్, దేశంలో కానీ లేకుంటే ప్రపంచంలో కానీ అతిపెద్ద కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ పార్టీ. ఆయన ఇంట్లో ఒక రాష్ట్ర సీఎంగా వెళ్ళి దేశాన్ని ఏళ్తున్న పార్టీ, ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనకి అదేంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, శాలువాలు, తిరుపతి ప్రసాదాలు అన్నీ ఆయనకి ఇచ్చి మాట్లాడి బయటకు వచ్చి హూఇస్ అమిత్ షా అని ఆయన గేటు కాంపౌండ్ దాటక ముందే నువ్వు అంటే అసలు నిన్ను ఏమని అనుకోవాలి సార్? అసలు ఆ విషయం ఇందా చెప్పాను కదా, అమరావతికి చంద్రబాబు నాయుడు గారు సముద్రాన్ని తీసుకొచ్చేవాడు. ఇది కూడా అంతే, చంద్రబాబు నాయుడు చెప్పి అట్లా ఉంటాయి సార్, దానికి ఒక ఎగ్జాంపుల్ అదే. అది ఇంకా వద్దులే అతని గురించి దయచేసి.